హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చిన్న రెసిపీ, సింపుల్ రెసిపీ, డ్రై ఫ్రూట్ లడ్డు. మనం స్వీట్ హోమ్లో తింటాం కదా, అలానే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవడం ఎలా చూద్దాం. చాలా హెల్దీది, మళ్ళీ టేస్టీగా కూడా ఉంటుంది, చాలా త్వరగా కూడా అవుతుంది. వీటికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1 స్పూన్, గసగసాలు 1 స్పూన్, బాదం 1 కప్పు, అంజూర్ 1 కప్పు, ఖర్జూర్ 2 కప్పులు, పిస్తా అరకప్పు, కాజు 1 కప్పు. ఫస్ట్ ఖర్జూర్ని 2 కప్పుల ఖర్జూర్ని తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అంజూర్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకొని, బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ పొయ్యి పైన బాండీని పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని, అది కరిగాక 1 స్పూన్ నువ్వులు వేసుకొని, 1 స్పూన్ గసగసాలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగాక మనం కాజుని కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు కాజు ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత బాదంని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి బాదంని కూడా దాంట్లోనే వేసి వేయించుకోవాలి. ఇలా వేగాక పిస్తాను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. పిస్తాను కూడా, ముక్కలు చేసిన పిస్తా కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలిపాక అది కొంచెం కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత వేగాక మనం గ్రైండ్ చేసుకున్న ఖర్జూర్ ఏదైతే ఉందో దాన్ని 2 కప్పుల ఖర్జూర్ని వేసి కలుపుకోవాలి. అది ముద్దగా ఉంటుంది కదా, కొద్దిగా టైం పడుతుంది కలవడానికి. కొంచెం మెల్లిగా సిమ్లో పెట్టి మెల్లిమెల్లిగా వేయించుకోవాలి. తర్వాత అంజూర్ని కూడా వేసి కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎంతో టేస్టీగా ఉంటుంది లడ్డు, హెల్దీ కూడా. మనం తినాలనుకున్నప్పుడు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలి. దీనికి ఒక 5 to 10 minutes వరకు టైం పడుతుంది. ఇలా కలిపాక అది మొత్తం మిక్స్ అయ్యాక దాన్ని దగ్గర పడుతుంది. అది కొంచెం ఇలా దగ్గరికి వచ్చాక దాన్ని పొయ్యి మీద నుంచి దింపేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాక దాన్ని కొద్దిగా చల్లారబెట్టుకోవాలి. ఇది లడ్డు ఇష్టమైతే లడ్డు లాగా చేసుకోవచ్చు, చెక్కీ అయితే చెక్కీ లాగా కూడా చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని దాన్ని బాగా, మనం చపాతీ పిండి ఎలా చేస్తామో అలా బాగా మెదుపుకోవాలి. తర్వాత దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని రౌండ్గా లడ్డూలాగా తయారు చేసుకోవాలి. చూసారుగా లడ్డూలు. ఇది బాగా చల్లగా అయిపోతే లడ్డూలు సరిగా రావు, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే తయారు చేసుకోవాలి. చూసారుగా లడ్డూలు, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ వీడియో కనుక మీకు నచ్చింది